పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రామయ్యపల్లె గ్రామంలో మృతుడు శీలం రంగయ్య కుటుంబాన్ని పెద్దపల్లి ఎంపీ గోరకుంట్ల వెంకటేష్ అదేవిధంగా జెడ్పీ చైర్పర్సన్ పుట్ట మధుక పరామర్శించారు రంగయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడిన అతడి మృతికి గల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎంపీ గోరకుంట్ల వెంకటేష్ నేత మాట్లాడుతూ మంతనీలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కాంగ్రెస్ సీనియర్ నేత బట్టి తప్పుడు ఆరోపణలు చేశారని శీలం రంగయ్యను తన చున్నీతోనే ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు అంటుంటే బట్టి ఆ చున్నీ ఎక్కడిది అని నిందించడం విడ్డూరంగా ఉందన్నారు అయితే శీలం రంగయ్య కేసు హైకోర్టులో ఉందని దానికి ప్రత్యేక అధికారిగా కుమార్ని హైకోర్టు నియమించిందని విచారణలో అధికారులు ఎలాంటి తప్పు చేసినా దానికి బాధ్యులైన వారిని తెలంగాణ ప్రభుత్వం క్షమించదన్నారు శీలం రంగయ్య ఆత్మహత్య పట్ల సానుభూతిని ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ని కండక్ట్ చేయడం జరిగింది మీకు ఉదాహరణకు ఇప్పుడు కళ్యాణ కళ్యాణలక్ష్మి ఉంది కళ్యాణ లక్ష్మిలో దళితులు లేరా మరి దళితుల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల బీసీల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వాళ్ళ యొక్క సంక్షేమం పట్ల ఒక నిబద్ధత కలిగి ఉన్నటువంటి ప్రభుత్వమే టిఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాంటి పార్టీని ఒక నిందించడానికి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి గౌరవ సీనియర్ నాయకులు సిఎల్పి నాయకులు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతారు దళితుల ఆత్మగౌరవం గురించి మాట్లాడతారు ఒక్కసారి దయచేసి మీడియా మిత్రులారా మీరు ఆలోచించండి ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి రంగయ్య అనేటటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్లో చున్నీతో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది సిఎల్పి నాయకులు పరిజ్ఞానం ఉన్నటువంటి నాయకులు అనుభవం ఉన్నటువంటి నాయకులు చున్నీ ఎక్కడి నుండి వచ్చింది అని అడుగుతున్నటువంటి సందర్భం